మనము లావుగా ఉన్న వాళ్ళకి అంటే మినిమం చెస్ట్ 46, వెస్ట్ వచ్చేసి 38. ఆ బ్లౌజ్ వచ్చేసి హైట్ కూడా పెద్దగా ఉంది. ఆ బ్లౌజ్ కట్టింగ్ విధానం అయితే మీకు వివరంగా చూపిద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా లావున్న వాళ్ళు ఇప్పటి వరకు నా వీడియోలలో కామెంట్ చేసిండ్రు కూడా, వాళ్ళకి బ్లౌజ్ కట్టింగ్ తెలియట్లేదు, మాకు కుదరట్లేదు అని. వాళ్ళ కోసం అన్న ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, మరి వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ క్రాస్, ఇక్కడ మనం హైట్ వరకు సెట్ చేసుకోవాలి. క్లాత్ రావడం వల్ల కిందికి రాను, క్లాత్ వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ ఈ క్లాత్ సమానం ఉండే వరకు, అక్కడ మళ్ళీ స్కేల్ క్లాత్ సమానం ఉండే వరకు చూసుకొని లైన్ చేసుకో. క్లాత్ మనకు ఎక్కువ తక్కువ ఉంటది కదా, హైట్ వరకు సరిపోతుంది. కట్ చేసి ఇది మార్క్ చేసి, ఆ హైట్ అయితే మనం క్లాత్లు వాష్ చేసుకుంటప్పుడు లైనింగ్ ఎక్కువ తక్కువ అయితే కదా కంపల్సరీ ఇలా అయితే చేసుకోవాలి. లేకపోతే మనకు స్కేల్ పెట్టి నార్మల్గా కట్ చేసుకోవడం వల్ల ఒక్కొక్కసారి వీపు దగ్గర ఎక్కువ, లేకపోతే ఇక్కడ కింది భాగం ఎక్కువ తక్కువ కావడం వల్ల మనకు బ్లౌజ్ ఎక్కిపోతుంది అంటాం కదా, వెనకాల తక్కువ కావడం వల్ల వీపు ఎక్కిపోతుంది. అలా కాకుండా ఫస్ట్ ఇట్లా లైన్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. హైట్ వచ్చేసి ఎంత, 15½ ప్లస్ 1 16½. చూడండి 16½ హైట్ కింద పైన కుట్లతో సహా పెట్టేసుకున్నారు చూడండి. ఇలాగ పెట్టేసుకోవాలి, రెండు దగ్గరలో పెట్టుకుంటే మనకు మెజర్మెంట్ అనేది కరెక్ట్ వస్తుంది. స్కేల్ చేసి షేపు లైన్ బ్లౌజ్ కట్టింగ్ విధానంలోనే చిన్న చిన్న టిప్స్ ఉన్నా, ఈ టిప్స్ ఫాలో అయితే మీరు బ్లౌజ్ కట్టింగ్ విధానంలో చాలా బాగా వస్తుందండి. కొంచెం కొంచెం చేంజెస్ వస్తాయి లావున్న వాళ్ళకి, అవి చేంజ్ చేసుకుంటూ కట్ చేద్దాము. ఫస్ట్ పాయింట్ హైట్ అయిపోయింది కదా, సెకండ్ పాయింట్ వేస్ట్ లూజ్ తీసుకోవాలి. లూజ్ తీసుకునేటప్పుడు 1 ఇంచ్ మనం డాట్స్ కోసం వదిలిపెట్టుకోవాలి. 38ని 4 భాగాలు చేసేసుకొని ఉన్నాయండి, ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు. ఇది సెకండ్ పాయింట్. ఇప్పుడు థర్డ్ పాయింట్కి వెళ్దాం. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి వాళ్ళకి 5 ఇంచెస్ ఉంది, మనం ఖర్చుతో కలిపి 6 పెట్టుకో. హాఫ్ ఇంచ్ కాదు, 30 ఇంచ్ అన్న పెట్టుకో, 1 ఇంచ్ అన్న పెట్టుకో. హాఫ్ ఇంచ్ పెట్టుకోవడం వల్ల మన కుట్లా డీటేస్ వరకు కొంచెం తగ్గిపోతుంది అన్నట్టు. మనం ఖర్చు కంపల్సరీ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి మినిమం 30 ఇంచ్, 1 ఇంచ్ మినిమం, ఎవరికైనా మినిమం ఉండాలి. హాఫ్ ఇంచ్ అయితే మనము హాఫ్ ఇంచ్ లో ఉన్నాయే మొత్తం అట్రెండ్. ఇటు 2 పాయింట్లు, ఈ 2 పాయింట్ల కంటే మనం ఖర్చు ఎక్కువ అందుకుంటాం. 3 పాయింట్లు అంతా అందుకొని మలిపే వరకాల మినిమం 3 30 అయితే తీసుకోవాలి, 3/4 తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ తీసుకో. ఏం కాదు, ఇప్పుడు 4th పాయింట్ కింద నుంచి సంక భాగంలో 9 ఇంచెస్. 9కి 10 పెట్టుకోవా, అసలుకి 9, అసలుకి 9 ఖర్చు ఖర్చు పెట్టేసుకో. అంటే 5 నుంచి 6½ సరిపోయింది. సరిపోయిందా ఒకసారి చూడు, ఇదండి కింది నుంచి అసలు వచ్చింది 9 మనకు, ఎందుకంటే బాడీ మెజర్మెంట్ తీసుకొని రాసుకున్నాం కదా. హైట్ ఎక్కువ వచ్చిన మూలాన కింద ఈ వెడితే ఎక్కువ వస్తుంది కింద చంక భాగంకు, ఒక మార్క్ చేసుకోవాలి. ఇది 4th పాయింట్. 5th పాయింట్ వచ్చేసి అది 4th పాయింట్ కింది నుంచి పెట్టుకోవాలా. 5th పాయింట్ నెక్ షోల్డర్ తీసుకోవాలి. మనం లావున్నంత మాత్రాన షోల్డరు నెక్ ఎక్కువ పెట్టేసుకుంటామో అని అనుకుంటారు కదా, అది ఏమి లేదు. ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. టోటల్ గా ఎంత పెట్టేసినా 6 ఇంచెస్ మనం పై పెట్టుకుంటాం కదా. ఎంత డీప్ తీసుకున్నా గానీ ఇంత 46 సైజ్ వచ్చింది కాబట్టి మనం 2½ నెక్ పెట్టుకుందాం డీప్ వచ్చిన మూలాన. లేదు అంటే మనకు డీప్ ఈ 46 కి ఇంకా డీప్ కు తక్కువ ఉంటే మినిమం 2½ తీసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ ఎంత వచ్చింది, 6 ఇంచెస్ వచ్చింది కదా, 6½. ఆర్మ్ డౌన్ వచ్చేసి 6½. అక్కడ 6 పైన ఫీడ్ దగ్గర ఎంత పెట్టుకుంటామో అలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల లైన్స్ అనేటి కరెక్ట్ వస్తాయి మార్క్ చేసేటప్పుడు. ఏది
ఎందుకంటే ఈక్వల్ గా రావడం కోసము మనం ఈ పాయింట్ ఇందులో కలుపుతాం కదా. ఇప్పుడు కలిపేటప్పుడు ఎగుడు దిగుడుగా రాకుండా ఇది కూడా ఇల్లు ఉండాలన్నట్టు. ఎక్కువ తక్కువ రావడం వల్ల ఏమైతుందంటే క్రాస్ పోతుంది కదా, శంకరౌండ్ అనేది చేంజ్ అయిపోతుంది కొంచెం అన్న. ఇప్పుడు చెస్ట్ పాయింట్ నాది పెట్టు, సరిపోయిందా? అది 2.5 2.5 త్రీ త్రీ తీసుకుందామా పెట్టేసి. చాలా మందికి వీడియో చూసే వాళ్ళకి గానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి గానీ కొంచెం డౌట్ ఉంటది. చాలా మంది చెప్తుంటారు వెస్ట్ లూజ్ లకు చెస్ట్ లూజ్ 6 పాయింట్స్ యాడ్ చేసుకోమని చెప్తారు. కంపల్సరీ వెస్ట్ లూజ్ కి చెస్ట్ రౌండ్ కి 6 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి.